ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విషయంలోనైనా కూడా అది సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలందరూ అభిప్రాయం మేరకు ఆయన చేస్తున్నారు. ప్రజెంట్ ఆ పథకాలన్నీ కూడా నడుస్తాయని మేము భరోసాగా ఉన్నాం. కొనసాగిస్తారు ప్రజెంట్ ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన కొనసాగిస్తారు. రాబోయే కాలంలో కూడా ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారు. పథకాలు కూడా అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మాకైతే అందరికీ మాకు నచ్చినట్టే. అమ్మఒడి కానీ, రైతు భరోసా, ఆటో వాళ్ళ 10,000 రూపీస్, చేనేత కార్మికులు కానీ, తర్వాత విద్య ఈరోజు కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం, కొత్త పెన్షన్ కార్డ్స్, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మా గ్రామంలో ఒక 20 మంది వరకు దీనికి ఎలిజిబుల్గా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కార్యక్రమాన్ని. ఇప్పుడు ప్రజెంట్ పాలన అయితే అపోజిషన్కి అయితే పాలన బాగాలేదంటారు. అంటే మేమైతే ప్రజా పరిపాలన జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. సో పాతకాలంలో ఈయంత పాలన జరిగింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే ప్రజా పరిపాలన చేస్తుంది. నో సార్, లోడ్ బడ్జెట్ అంటూ ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు క్యాలిక్యులేటెడ్గానే ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన క్యాలిక్యులేటెడ్గానే చేస్తున్నారు. మీకు తెలియంది కాదు, అమ్మఒడి కానీ, పెన్షన్స్ కానీ, ఇప్పుడు కొత్తగా పెన్షన్స్ కూడా తీసేశారు, రేషన్ కార్డు తీసేశారు అంటున్నారు. ఆ రేషన్ కార్డు తీసుకుంటే మా ఇంటికి వాలంటీర్ వచ్చారండి. మా ఇంటికి వాలంటీర్ వచ్చి మా రేషన్ కార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రూఫ్ అడిగితే మనం సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేసిన తర్వాత హెల్త్ కార్డు అను, రైస్ కార్డు అని చెప్పి కొత్తగా 2 కార్డులు వచ్చినాయి. మనం రేషన్ కార్డు పోతున్నాయని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదండి. దానికి ఆల్టర్నేటివ్గా ఇంకోటి ఇస్తుంది గవర్నమెంట్. నో ప్రాబ్లం, నో ఇష్యూస్ ఆన్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ గుడ్ సార్. పథకాలు వెరీ సూపర్ సార్. అమ్మఒడికి నేను ఎలిజిబుల్, నాకు పడ్డాయి. దట్స్ వాట్. పాలన సూపర్ అండి, 100% సూపర్. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ జగన్మోహన్ రెడ్డి సార్. గోయింగ్ గుడ్ సార్. చంద్రబాబు నాయుడు టైంలో అసలు ఏమున్నాయో కూడా మాకు తెలియదు సార్. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఉన్నాయని కూడా మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఏదైతే ఆటోస్కి, ఈ మన ఫంక్షనర్స్కి ఏమున్నాయో కూడా అవి మాకు తెలియదు అండి. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, బట్ మనం మార్కెట్లో తిరుగుతున్నా కానీ మాకు ఈ పథకాలు ఏమి ఉన్నాయో అన్న సంగతి కూడా మాకు తెలియదు. నవరత్నాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయని అనుకుంటున్నాను. మోస్ట్ ప్రాబ్లీ మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకొన్ని ఏ పెండింగ్స్ ఉన్నాయో వాటి వరకు కూడా క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను, బలంగా నమ్ముతున్నాను. పాలన మాత్రం సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీ.